ಆಕಾಶವಾಣಿ. ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ముక్కపాటి లక్ష్మీ నాగమాధురి. ముఖ్యాంశాలు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ ఆర్థిక సవాళ్లకు చిరుధాన్యాల వినియోగం సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచినీరు అందించేందుకు 742 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత నీటి సరఫరా పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. మాండూస్ తుపాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు 76 కోట్ల 98 లక్షల 70 వేల రూపాయల పరిహారం అందించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 99వ సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ ఆర్థిక సవాళ్లకు చిరుధాన్యాల వినియోగం సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. కొత్త ఢిల్లీలో ఈ రోజు ప్రారంభమైన అంతర్జాతీయ చిరుధాన్యాలు శ్రీ అన్న సమ్మేళనంలో ప్రధానమంత్రి పాల్గొని మాట్లాడుతూ పండించడానికి పెద్దగా నీరు అవసరం లేకుండా పౌష్టికాహారాన్ని అందించే గొప్ప ఉత్పత్తి శ్రీ అన్న చిరుధాన్యాలని తెలిపారు. శ్రీ అన్న చిరుధాన్యాలు 50 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రత్యక్ష వ్యవసాయ ఉత్పత్తి అని పేర్కొన్నారు. శ్రీ అన్న దేశ ఆర్థిక రంగానికే పెద్ద ఊతమిస్తుందని, చిరుధాన్యాలకు సంబంధించి దేశంలో దాదాపు 500 అంకుర సంస్థలు ఆవిర్భవించాయని తెలిపారు. ప్రపంచమంతా ఒకటే కుటుంబం అన్న భావన చిరుధాన్యాల వినియోగంలో కూడా వర్తిస్తుందని ప్రధానమంత్రి వెల్లడించారు. ఉత్తరాఖండ్లోని రామ్నగర్లో ఈ నెల 28 నుండి 30వ తేదీ వరకు G20 సదస్సు జరగనుంది. అమెరికా, జపాన్తో సహా 100 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సదస్సు ఏర్పాట్లను నిన్న పరిశీలించిన సందర్భంగా మాట్లాడుతూ, రాష్టం యొక్క వారసత్వ సంపదను, పర్యాటక ప్రదేశాలను ప్రపంచానికి దగ్గర చేసేందుకు G20 సదస్సు ఒక అవకాశమని పేర్కొన్నారు. రాష్టంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇచ్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. పేదలకు గృహ నిర్మాణం అంశంపై ఆయన ఈరోజు శాసనసభలో మాట్లాడుతూ 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల స్థలాలు అందజేసి ఇళ్లు నిర్మిస్తున్నామని వెల్లడించారు. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఎదురవుతున్న అనేక ఇబ్బందులను అధిగమిస్తున్నామని, ఇళ్లలో డ్రైనేజ్, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలను కల్పించే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రతి నెలా సమీక్ష చేస్తున్నారని మంత్రి వివరిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 13,000 గ్రామ పంచాయతీలు, ఇప్పుడు మన రాష్ట్రంలో జగనన్న కాలనీలు 17,005 కాలనీలు రూపాంతరం చెందబోతున్నాయి. అంటే కాలనీలుగా గ్రామాలుగా, అంటే ఒక్కొక్క ఇంటి మీద, అంటే ఒక్కొక్క అక్క చెల్లెమ్మకి 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల ఆస్తి ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు వారి పేరు మీద ఇచ్చే కార్యక్రమం చేస్తారు. దీక్ష ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త ఢిల్లీ పర్యటన అంశంపై ఈరోజు శాసనసభ ప్రారంభంలో గందరగోళం జరిగింది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన వివరాలను సభకు తెలియజేయాలని కోరుతూ తెలుగుదేశం సభ్యులు నినాదాలు చేయడంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నది వినిపించని పరిస్థితి నెలకొంది. తెలుగుదేశం సభ్యులు తమ తమ స్థానాల్లో ఆసీనులై సభా కార్యకలాపాలు సజావుగా సాగడానికి వీలు కల్పించాలని సభాపతి తమ్మినేని సీతారాం పదే పదే సూచించారు. అయినప్పటికీ సభలో ప్రశాంతత నెలకొనకపోవడంతో 11 మంది తెలుగుదేశం సభ్యులను ఒకరోజు సస్పెండ్ చేస్తున్నట్లు తమ్మినేని సీతారాం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచినీరు అందించేందుకు 742 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత నీటి సరఫరా పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల వ్యాధులను నివారించే అంశంపై శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, నీటి ద్వారా మూత్రపిండాల వ్యాధులు రాకుండా హీరమండలం నుండి శాశ్వత ప్రాతిపదికన ఈ ప్రాంతానికి సురక్షిత నీరు సరఫరా చేయనున్నామని తెలిపారు. ఉద్దానం ప్రాంత ప్రజలు మూత్రపిండాల వ్యాధుల బారిన పడకుండా అన్ని రకాల వైద్య చికిత్సలు అందిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ది చేస్తున్నామని మంత్రి పేర్కొంటూ, కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మరియు సామర్లకోటలోను 2 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి అధ్యక్ష. ఈ 2 CHCని అధ్యక్ష నాడు నేడు కింద చేపట్టి మనం వీటిని పటిష్టం చేశాం అధ్యక్ష. ఏదైతే పెద్దాపురంలో 50-bedded CHC ఉంది అధ్యక్ష, దీన్ని మనము మేలో 2022 దీన్ని పూర్తి చేశాం అధ్యక్ష. సామర్లకోటలో అధ్యక్ష 2,86,00,000
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మాండూస్ తుపాన్ కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు 76,98,70,000 రూపాయల పరిహారం అందించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పంటలపై మాండూస్ తుపాన్ ప్రభావంపై తెలుగుదేశం పార్టీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు హోంమంత్రి తానేటి వనితకు బదులుగా కాకాణి గోవర్దన్ రెడ్డి సమాధానమిస్తూ పంట నష్టపోయిన బాధిత రైతులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. తుపాను సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 100వ సంచిక వచ్చే నెల ప్రసారం కానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మన్ కీ బాత్ ద్వారా ప్రధానమంత్రి పేర్కొన్న 100 అంశాలపై ఆకాశవాణి ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తోంది. 8 సంవత్సరాల క్రితం యెమెన్లో సౌదీ అరేబియా సైన్యం నిర్వహించిన దాడుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ రాహత్ కార్యక్రమాన్ని చేపట్టింది. భారత వాయుసేన 4,640 మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంతో పాటు 41 దేశాలకు చెందిన 960 మంది విదేశీయులను సురక్షితంగా యెమెన్ నుండి బయటకు తీసుకొచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆపరేషన్ రాహత్ను విజయవంతంగా నిర్వహించడాన్ని 2015 ఏప్రిల్ 26వ తేదీన ప్రసారమైన మన్ కీ బాత్లో గుర్తు చేసుకుంటూ విదేశ్ మే జహా భీ గయా ఏక్ బాత్ కే లియే బహుత్ బధాయియాం మిలీ ఔర్ వో థా యమన్ మే హమ్నే దునియా కే కరీబ్ 48 దేశో కే నాగరికో బచాయా థా చాహే అమెరికా హో యూకే హో ఫ్రాన్స్ హో రషియా హో జర్మనీ హో జపాన్ హో హర్ దేశ కే నాగరికో ने मदद की थी और उसके कारण दुनिया में भारत का यह सेवा परमो धर्म इसकी अनुभूति विश्व ने की है. ఈ నెల 14న రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన జాతీయ నులిపురుగుల నిర్మూలనా దినోత్సవం నాడు ఆల్బెండజోల్ మాత్ర వేసుకోని పిల్లలు ఈ రోజు తప్పనిసరిగా వేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె నివాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పిల్లల్లో నులిపురుగుల నిర్మూలనకు ఆల్బెండజోల్ సరైన మందు అని, రక్తహీనతకు గురి కాకుండా కూడా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థులు ఈ మాత్రను వేసుకోవాలని ఆయన సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 99వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వరసందేశాలను 1800 11 1780 ఈ నెల 24వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్లో లిఫ్ట్ వైరు తెగడంతో కిందకు పడిపోయిన ఘటనలో 2 కార్మికులు మరణించారు. మరికొంతమంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో 8 మంది ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న వీటీపీఎస్ సిబ్బంది, కార్మికులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్టంలో పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్ తీరం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక పర్యావరణ, ఆర్థిక సవాళ్లకు చిరుధాన్యాల వినియోగం సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. రాష్టంలో పేదలకు ఇళ్లు నిర్మించిచ్చే కార్యక్రమం శరవేగంగా సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతానికి సురక్షిత మంచినీరు అందించేందుకు 742 కోట్ల రూపాయల వ్యయంతో శాశ్వత నీటి సరఫరా పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ప్రకటించారు. మాండూస్ తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు 76,98,70,000 రూపాయల పరిహారం అందించినట్లు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 99వ సంచిక ఈ నెల 26వ తేదీ ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.